ఓటుకి నోటు కేసులో అరెస్ట్ అయిన నిందితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ నివాసాల్లో తనిఖీలు చేస్తోంది. డబ్బుల వ్యవహారంపై మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్న ఏసీబీ నిందితుల కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించింది. సుమారు గంట పాటు సోదాలు నిర్వహించిన ఏసీబీ డబ్బు విషయంపై కుటుంబ సభ్యుల నుంచి ఆరా తీసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఒక రెండు రోజుల్లో రేవంత్ కుమార్తెకి నిశ్చితార్థం జరగబోతున్న సమయంలో ఏసీబీ సోదాలు చేయడంతో రేవంత్ కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు రేవంత్ కస్టడీ ఇవాళ్లతో ముగుస్తోంది. ఇంకో రెండు రోజులు కస్టడీ కోరే ఆలోచనలో ఏసీబీ ఉందని తెలుస్తోంది. బోటుకి నోటు కేసులో నిందితుల ఇళ్లలో సాధారణంగానే సోదాలు చేశామంటున్నారు ఏసీబీ డీఎస్పీ సునీత. రేవంత్ రెడ్డి నివాసంలో ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. లేదండి, ఇస్ జస్ట్ ఎ ఫార్మాలిటీ, జస్ట్ ఎ ఫార్మాలిటీ యాజ్ పర్ ద ప్రొసీజర్ చేసాము అంతే. ఏసీబీ సోదాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వైట్ల లైవ్ లో అందిస్తారు. రమేష్, ఏసీబీ చేసిన ఈ తాజా సోదాల్లో ఎటువంటి సమాచారం లభించిందని తెలుస్తోంది? ఏమిటి అప్డేట్? రమేష్, ఓటుకు నోటు వ్యవహారంలో ఇవాళ ఉదయం నుంచి ఏసీపీ తన విచారణ ముమ్మరం చేసింది. ఈ విచారణలో భాగంగా నిందితుల ఇళ్లపైన ఇవాళ ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ ఈ ముగ్గురు ఇళ్లలో ఏకకాలంలో ఉదయం నుంచి ఏసీబీ దాడులు నిర్వహిస్తుంది. ఉదయం సమయంలో రేవంత్ రెడ్డి ఇంట్లో దాడులకు వచ్చేస్తుండగా, మరోవైపు దీంట్లో కీలకంగా ఉన్న ఏదైతే ఓటుకు నోటు వ్యవహారంలో కీలకంగా ఉన్న సెబాస్టియన్ ఇంటిపైన ఇప్పుడు మరోవైపు ఇక్కడ దాడులు కొనసాగుతున్నాయి. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ ఏదైతే ఓటుకు నోటు సంబంధించి పూర్తి వ్యవహారం నడిపిన వాళ్ళలో ఈ సెబాస్టియన్ కీలకమని చెప్పి ఇటు అధికారులు నమ్ముతున్నారు. ఎందుకంటే దీంట్లో 5 కోట్ల రూపాయల డీలింగ్ సంబంధించి మొత్తం సెబాస్టియన్ రేవంత్ రెడ్డి దగ్గరుండి కూడా వ్యవహారం నడిపించాడు. అంతేకాకుండా దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే అటు ఎవరైతే బాబుతో మాట్లాడించిన దాంట్లో కూడా కీలకంగా సెబాస్టియన్ ఉన్నాడు కాబట్టి ఇతను సంబంధించి తన ఇంట్లో ఏమైనా కీలక ఆధారాలు దొరుకుతాయన్న దానిపైన ఇటు ఏసీబీ అధికారులు ఇవాళ ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో కొన్ని కీలకమైన పత్రాలతో పాటు కొన్ని అంశాలను కూడా ప్రధానంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు దీంట్లో చూసినట్లయితే ఇక్కడ ఏసీబీ వాళ్ళు పూర్తిగా అతనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, లేకుంటే అతని ఆస్తు సంబంధించిన పత్రాలు కావచ్చు, మిగతా అన్ని కీలకమైన కొన్ని పత్రాలు కూడా ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. దీంట్లో ఇప్పటికైతే చూసినట్లయితే సెబాస్టియన్ సంబంధించి పూర్తిగా అతని వ్యవహారం ఏంటి, అతనికి సంబంధించిన లావాదేవీలు, అతని బిజినెస్ కావచ్చు, లేకుంటే ఇతర వ్యవహారాలన్నింటి కూడా ప్రధానంగా దీనిపైన ప్రధానంగా అధికారులు అన్ని వైపుల నుంచి కూడా చూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఇప్పటికీ సెబాస్టియన్ సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలు ఇప్పటికే అధికారులు సేకరించడం జరిగింది. దీంట్లో ఇప్పుడు చూసినట్లయితే బాబుతో ఏదైతే సెబాస్టియన్, సెబాస్టియన్ ముగ్గురు కలిసి ఏదో మాట్లాడిన టేప్స్ బయటపడిన తర్వాత ఈ సోదరు కూడా కీలకం మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే దీంట్లో 5 కోట్ల రూపాయల వ్యవహారాన్ని పూర్తిగా రేవంత్ రెడ్డి, స్టిఫెన్స్ తో కలిపి పూర్తిగా వ్యవహారం నడిపిన వాళ్ళు సెబాస్టియన్ కీలక వ్యక్తి కాబట్టి ఈ కీలకమైన వ్యక్తి సంబంధించిన పూర్తిగా ఏదైతే ఉన్నదో దీని వ్యవహారాన్ని బయటికి తెలిసే నిగ్గు తెలిసే దాంట్లో భాగంగానే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఈ చూసినట్లయితే సెబాస్టియన్ ఇక్కడ మోతీనగర్ లోని ఒక ఇంట్లో అతను ఉంటున్నాడు. ఇతను సంబంధించి పూర్తిగా వ్యవహారాలు అంటే ఇలాంటి కీలకమైన కావచ్చు, లేకుంటే ఇలాంటి వ్యవహారాలు కావచ్చు, వీటిని నడపడంలో ఇతను ఒక ముఖ్యం కీలక పాత్ర పోషిస్తాడని చెప్పవచ్చు. ఇతను పూర్తిగా సెక్యూరిటీ సంబంధించిన చూసినట్లయితే ఇతను తన ఇంటి చుట్టుపక్కల కూడా ఎవరైనా వస్తున్నారా, ఎవరు వెళ్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు కోసం తెలుసుకోవడానికి ఇతని ఇంటి చుట్టుపక్కల కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇతడు సెబాస్టియన్ కు, రేవంత్ రెడ్డి, తర్వాత సెబాస్టియన్ ఒక అది టీడీపీ పార్టీలో మైనార్టీ లీగల్ సెల్ సంబంధించిన అధ్యక్షుడిగా అతను కొనసాగుతున్నాడు. అయితే అతను సంబంధించి ఇది సెబాస్టియన్ తో ఇతనికి ఎంతో కాలంగా పరిచయం ఉంది కాబట్టి దీంట్లో సెబాస్టియన్ ఇతను సెబాస్టియన్ ఇద్దరు కూడా మంచి పరిచయం ఉంది కాబట్టి ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డితో ఈ సెబాస్టియన్ కీలకంగా ఓటుకు నోటు సంబంధించి 5 కోట్ల రూపాయలు డీలింగ్ జరిపిన దానిలో కీలకమైన వ్యక్తి కాబట్టి ఇతను సంబంధించిన సమాచారాన్ని సేకరించడం భాగంగా ఏసీబీ ఉదయం నుంచి కూడా దాడులు కొనసాగిస్తుంది. ఇప్పటివరకు ఇక్కడ టీడీపీ పార్టీ సంబంధించిన కొన్ని పత్రాలతో పాటుగా
మిగతా సంబంధించిన కొన్ని కీలకమైన ఆధారాలు కావచ్చు, లేకుంటే అతను సంబంధించిన ఆస్తి పత్రాలు, బ్యాంకు డాక్యుమెంట్స్ కావచ్చు, వీటితో పాటు అతని ఇంట్లో ఉన్న కంప్యూటర్ హార్డ్ డిస్క్ ని, మరోవైపు అతని దగ్గర ఉన్న ఏ ఇప్పటివరకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన వివరాలు కావచ్చు, వీటన్నిటి సంబంధించిన ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. అయితే దీంతో పాటు అతనికి ఇంట్లో ఉన్న ఫోన్స్ ఏదైతే వాళ్ళ భార్య కావచ్చు, కొడుకులు కావచ్చు, వీళ్ళందరూ వాడుతున్న సెల్ ఫోన్స్ అన్నింటిని కూడా అధికారులు ప్రస్తుతానికి ఫ్రీ చేశారు. అయితే దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. దీని మీద ఇంకా విషయంగా ఏం చెప్పలేమని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫణితో రమేష్ వెట్ల, ఎన్టీవీ.